మిత్రులకి నమస్కారం అండి. ఈరోజు మనము బీన్స్తోని చక్కటి కర్రీ చేసుకుందాం. చాలా తేలిక చేసుకునే మంచి టేస్టీ కర్రీ. ఈ బీన్స్ ఇవి ఇలా ముక్కలుగా తరిగి పెట్టుకోండి. పెద్ద పెద్ద ముక్కలైనా కూడా పర్వాలేదండి. ఒక రెండు ఆలుగడ్డలు, బంగాళదుంపలు రెండు ఇలా ముక్కలు చేసుకోండి. తగినన్ని ఉల్లి వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, లేని వాళ్ళు మానేయచ్చు. తర్వాత టొమాటాలు అండి. టొమాటాలు బాగా రెండు పెద్ద టొమాటాలు రెండు తరుక్కోండి. ఉల్లిపాయలు తగినన్ని, ఉల్లిపాయలు తగినంత తరుక్కున్నాం. దీంతో మనం చక్కటి ఫ్రై చేసుకోవచ్చు. కూర చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్ కూడా. ఎంత సింపుల్ అంటే అంత తేలిగ్గా చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. చూద్దాం ఎలా చేయాలో. బాణంలో ఒక మూడు స్పూన్ల నూనె వేసామండి. ఇప్పుడు ఒక బాణంలో ఒక మూడు స్పూన్ల నూనె వేసుకున్నామండి. ఇందులో వెల్లుల్లి వేద్దాం ఫస్ట్. ఉల్లిపాయలు వేసేద్దామండి. బంగాళదుంప ముక్కలు కూడా వేద్దాం. ఈ బీన్స్ ముక్కలు కూడా వేసేద్దామండి. అన్నీ బాగా మగ్గనే ఇస్తున్నా, కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం మన తరిగి పెట్టుకున్న టొమాటోలు కూడా వేద్దామండి. కూర రెడీ అయిపోయిందండి. దీంట్లోకి ధనియాల పొడి ఒక స్పూను, ఒక స్పూను జీలకర్ర పొడి, ఒక స్పూన్ మిరప్పొడి, కారపొడి. బీన్స్ ఆలు ఫ్రై తయారైపోయిందండి. రియలీ వెరీ వెరీ టేస్టీ, చాలా బాగుంటుంది. చేసుకోవడం తేలిక, మీరు తప్పక ప్రయత్నించండి. అందరికీ ధన్యవాదాలు.